హాయ్ ఫ్రెండ్స్, చిత్రకళ లోకానికి స్వాగతం. ఫ్రెండ్స్, రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రమైన సిరిసిల్లలోని ప్రధాన కూడలిలో వచ్చినటువంటి గణపతి విగ్రహాలు వివిధ రకాలుగా మనల్ని ఆకర్షిస్తున్నాయి. ఆ యొక్క విగ్రహాలన్నీ కూడా మీకు చూపించాలనే ఉద్దేశంతో ఈ వీడియోలో ఓ నాలుగు దుకాణాల నుంచి వచ్చినటువంటి విగ్రహాలు మీకు చూపించబోతున్నాను. చూడండి, మనం ఎప్పుడైతే మారుతి వినాయక విగ్రహాల తయారీ కంపెనీలో ఉన్నామో, ఈ దుకాణం వచ్చేసి కొత్త బస్టాండ్ నుంచి పెద్దూరు వెళ్ళే దారిలో సాయినగర్లో ఈ దుకాణం ఉంటుంది. ఈ యొక్క కంపెనీలో ఉన్నటువంటి వినాయక విగ్రహాలు చాలా అందంగా వివిధ రకాల్లో మనకు కనబడుతూ ఉంటాయి. వాటిని ఒకసారి ఈ వీడియోలో చూద్దాం రండి. చిన్న విగ్రహాలు మొదలుకొని 8-9 ఫీట్ల వరకు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి విగ్రహాలు, గణపతి విగ్రహాలు. ఆధ్యాత్మిక జీవనంలో సిరిసిల్ల ఎప్పుడు ముందంజలోనే ఉంటుంది. అయితే మొన్నటి వరకు సిరిసిల్లను చేనేత సంక్షోభం వెంటాడుతున్నప్పటికీ ఇలాంటి తరుణంలో ఈ విగ్రహాలకు ఎంతవరకు గిరాకీ ఉంటుందనేది వేచి చూడాల్సిందే. అయితే ఈ వినాయక విగ్రహాల తయారీదారులు మాత్రం వీటిని గమనించుకొని ధరలను ఆచితూచి వ్యవహరిస్తామని, తగిన ధరలకు ఈ విగ్రహాలు అమ్ముతామని వారు చెప్తున్నారు. అయితే పిఓపి ప్లాస్టిక్ ఈ ఏవైతే రసాయనక రంగులు ఉన్నటువంటి గణపతి విగ్రహాలకు బదులుగా పర్యావరణ ప్రేమికులు మట్టి విగ్రహాలు వాడాలని సూచిస్తున్నప్పటికీ, మట్టి విగ్రహాలు అంతగా మార్కెట్లోకి రాలేవు, తయారీ కాలేదు. అయితే ఇప్పటికే ఈ విగ్రహాలు చాలా వరకు బుకింగ్ అయినట్లుగా నిర్వాహకులు, ఏదైతే తయారీదారులు ఉన్నారో వారు చెబుతున్నారు. అయితే అప్పట్లో క్లియర్ వార్నిష్తో కూడుకున్న విగ్రహాలు మాత్రం ఉండేవి. ఇప్పుడైతే ఆ పరిస్థితులన్నీ మారిపోయాయి. ఇప్పుడు వాటర్ పెయింట్నే ఎక్కువగా యూజ్ చేస్తున్నారు, అది చాలా సంతోషమే. వినాయకుడు అంటేనే అడ్డంకులు తొలగించేవాడు. మనము పూజలు వినాయకునితోనే ప్రారంభిస్తాము. ఏదైనా అభ్యాసం లేదా జ్ఞానానికి పోషకుడిగా పూజింపబడతాడు వినాయకుడు. ఏనుగు తల జ్ఞానం మరియు అవగాహనకు ప్రతీక. పెద్ద పెద్ద చెవులు భక్తుల అవసరాలను వినగల సామర్థ్యాన్ని సూచిస్తాయి. చిన్న చిన్న కళ్ళు అడ్డంకులను అధిగమించడానికి అవసరమైన దృష్టి మరియు ఏకాగ్రతను సూచిస్తాయి. ట్రంక్ అనుకూలత మరియు సవాళ్లను అధిగమించే సామర్థ్యాన్ని సూచిస్తుంది. ఎలక అతని వాహనం అడ్డంకుల ద్వారా నావిగేట్ చేయగల సామర్థ్యాన్ని సూచిస్తుంది. వినాయక విగ్రహాన్ని పూజించడం, ముఖ్యంగా గణేష్ చతుర్థి లేదా ఇతర ముఖ్యమైన పండుగల సమయంలో, శ్రేయస్సు, విజయం మరియు జీవితంలో అడ్డంకులను తొలగిస్తుందని నమ్ముతారు. భక్తులు తమ శక్తి కొలది వినాయకులను ఘనంగా పూజిస్తారు. ఎంతటి సంక్షోభమైన తమ వార్షికోత్సవాన్ని నిలుపుకోవడానికి ఎప్పుడు కూడా భక్తులు సిద్ధంగా ఉంటారనేది మనం చూస్తూ ఉంటాం, హిందూ ధర్మాన్ని పాటిస్తూ ఉంటాం. రకరకాల వినాయకుల కొలువు ఇక్కడ మనకు కనబడుతూ ఉన్న ఈ షాప్లో అద్భుతమైనటువంటి ఈ విగ్రహాలు మీరు దర్శించండి. ఈరోజైతే సిరిసిల్లలోని వినాయక విగ్రహాల తయారీ యొక్క కంపెనీ కాడికి వచ్చినాం. ఇక్కడ మారుతి వినాయక విగ్రహాల తయారీ వారు చేసినటువంటి విగ్రహాలు అయితే చాలా ఉన్నాయి. ఇక్కడ ఒక ఫిట్టు విగ్రహాన్ని నుంచి దాదాపుగా 9-10 ఫీట్ల వరకు వినాయక విగ్రహాలు ఇక్కడ తయారు చేస్తూ ఉంటారు. ఇది మనకు కొత్త బస్టాండ్ నుంచి పెద్దూరు వెళ్ళే దారిలో ఈ యొక్క కంపెనీ ఉంటుంది. ఈ వినాయక విగ్రహాలు దాదాపుగా చాలా అద్భుతంగా ప్రతి సంవత్సరంకు సరి కొత్త కొత్త రూపురేఖలతో మరి వినాయక విగ్రహాలు ఇక్కడ చేస్తూ ఉంటారు. 2024 సంవత్సరంలో వచ్చినటువంటి మోడల్స్లు కానివ్వండి, కొత్త విగ్రహాల యొక్క రకరకాల విగ్రహాలే కానివ్వండి, అవన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. నమస్కారం సార్.
నమస్కారం అందరికీ. నా పేరు విజయ్ కుమారు. మేము గత 22 సంవత్సరాల నుంచి ఈ వినాయక విగ్రహాలు తయారు చేస్తూ ఉన్నాము. ఇది మా నాన్న నుండి మాకు వచ్చింది. మేము నేచురల్ రంగులతోనే ఈ వినాయక విగ్రహాలు తయారు చేస్తూ ఉంటాము. మా దగ్గర 4 ఇంచుల నుండి 10 ఫీట్ల వరకు వినాయక విగ్రహాలు రెడీ ఉన్నాయి. ఇప్పుడు అందరికీ సరసమైన ధరల్లోనే అందించేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. మా దగ్గర ఒక 15 రకాల వెరైటీస్ ఉన్నాయి. ఇవి మంచి రంగులతోని రూపుదిద్దుకొని ఉన్నాయి వినాయకులు. ఇక్కడ లోకలే కాకుండా చుట్టు పల్లెటూళ్ళ వాళ్ళు కూడా చాలామంది మనకు పరిచయస్తులు వస్తూ ఉంటారు. 20 సంవత్సరాల నుండి చేస్తున్నాం కాబట్టి వస్తూనే ఉన్నారు. మేము కూడా అందరికీ మంచి ధరల్లోనే అందించడానికి ప్రయత్నం చేస్తున్నాం కూడా. ఇప్పుడు ఈ ముడి సరుకు అంతా మీరు ఎక్కడి నుంచి తెప్పించుకుంటారు? మహారాష్ట్ర నుంచా, ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి సిటీ నుంచి, హైదరాబాద్ నుంచి, ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు ఈ ముడి సరుకులని? మేము ఇది డైరెక్ట్ రాజస్థాన్ నుండి వస్తుంది. మేము 2 లోడ్లు 3 లీటర్లు తెప్పించుకుంటాము. ప్రతి సంవత్సరం ఒక 2 లోడ్ల దాకా సరిపోతుంటాయి. ఇక్కడ దగ్గర మనకు ఇలాంటివి సరుకు ఇట్లా మనకు దొరకదు. ఇది రాజస్థాన్ నుండి వస్తుంది. దీనికి సంబంధించిన కొబ్బరి నార కానీ, మిగతా వస్తువులు కానీ, కేరళ నుండి కానీ, రంగులు ముంబై నుండి కానీ తీసుకొచ్చుకొని తయారు చేస్తూ ఉంటాం మేము. ఇప్పుడు మీరు ఈ యొక్క చోట్లనే మీరు అమ్ముతున్నారా, ఇంకా బ్రాంచ్లు కూడా ఏమైనా ఉన్నాయా మీకు కంపెనీ ద్వారా? మేము ఇప్పుడు చాలా రోజుల నుండి అందరికీ పరిచయస్తులమే కాబట్టి ఇక్కడ దాదాపు 10 సంవత్సరాల నుండి ఇదే ప్లేస్లో అమ్ముతున్నాము. ఆటోమేటిక్గా అందరికీ తెలిసే ఉంది, వస్తూ ఉన్నారు, గిరాకీ అవుతుంది, ఉన్నారు చాలామంది. ఇప్పుడున్న యొక్క చేనేత కార్మికులు ఎక్కువ, సిరిసిల్లలో చేనేత కార్మికులు ఉంటారు. మరి మొన్నటి దాకా ఉన్నటువంటి సంక్షోభంలో చేనేత కార్మికులు పని లేదు, అలాంటి పరిస్థితుల లోపల మీరు ఏ విధంగా అంటే ఈ గిరాకీ అనేది ఏ విధంగా ఉంటుంది అనుకుంటున్నారు? వాటి ధరలు ఏమన్నా మీరు హెచ్చు తగ్గులు ఏమైనా చేస్తున్నారా? ఇప్పుడు గత 8 ఏళ్ళ నుంచి సిరిసిల్లలో పనులు జరగట్లేదు కాబట్టి మేము దాన్ని దృష్టిలో పెట్టుకొని తగ్గింపు చేసే ఇస్తున్నాము రేట్లు. సో పర్లేదు, నడుస్తుంది, ఇబ్బంది ఏం లేదు. ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి పక్కనే ఉన్న మరో షాపులకి కూడా వెళ్ళి విగ్రహాలు కూడా చూడడం జరిగింది. ఇక్కడ కూడా చాలా విగ్రహాలు ఉన్నాయి. పెద్ద సైజులోనే విగ్రహాలు మనకు కనబడుతున్నాయి. చూడండి, సింహం పైన కూర్చున్నటువంటి వినాయకుడిని మనం చూస్తున్నాం. ఇక్కడ నెమల్ పైన కూర్చున్నటువంటి వినాయకుడు ఉన్నాడు. ఇక్కడైతే శివుడు తన తొడపైన వినాయకుణ్ణి కూర్చుండి పెట్టుకున్నటువంటి విగ్రహం మనకి ఇక్కడ కనబడుతూ ఉంది. చూడండి ఎంత అందంగా ఉందో. ఇక్కడ వినాయకులు అమ్మేటువంటి ఓనర్ కూడా ఇక్కడ ఉన్నారు. లోపల ఇంకా చాలా విగ్రహాలు ఉన్నాయి, వాటిని కూడా చూద్దాం రండి. విగ్రహాల యొక్క కలరింగ్ మాత్రం చాలా బాగుంది. ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి తెప్పించారో మరి ఓనర్ని అడిగి తెలుసుకుందాము. ఇక్కడ నంది పైన కూర్చున్నటువంటి గణేశుడు, ఇంకా ఎలుక పైన కూర్చున్నటువంటి గణపతి,
ఇంకా రకరకాలుగా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇక్కడ చిన్న విగ్రహాలు కూడా అమ్మకానికి పెంచారు చూడండి. ఈ వినాయకులు ఈ మండపంలో కోర్టులో నుండి తెచ్చడం జరిగింది. అది శిల్పకళ ఆర్ట్స్ నుంచి కొన్ని కొన్ని గణేష్ ఆర్ట్స్ నుంచి కొన్ని అన్ని 4-5 కళా ఆర్ట్స్ నుంచి తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన అన్ని మా వద్ద అన్ని వినాయకులు అతి సౌందర్యంగా మంచిగా నాణ్యమైన ధర తక్కువ ధరలో లభించను అందరూ చేయగలరు. మా సిరిసిల్ల సాయినగర్లో సాయిబాబా కమల్ పక్కన సెంటర్ ఉందండి. ఇక అక్కడి నుంచి కోర్ట్ ఏరియాకి వచ్చాను ఫ్రెండ్స్. ఇక్కడ మీ సేవ ఆఫీస్ పక్కనే ఈ వినాయకుల సెట్ ఒకటి ఉంది. ఇక్కడ వీరు మహారాష్ట్ర నుంచి చాలా వరకు గణపతులు తీసుకొచ్చారు. ఇవన్నీ కూడా మనం ఇక్కడ చూసి ఓనర్ని కూడా కొన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం ఫ్రెండ్స్. పదండి. రకరకాలుగా ఒక గణపతికి ఒక గణపతి సంబంధం లేకుండా వేరు వేరు స్టైల్లో చాలా అద్భుతంగా ఉన్నాయి ఈ గణపతులన్నీ కూడా.
ఈ విగ్రహం అయితే చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఈ కలరింగ్ మాత్రం అద్భుతంగా ఉంది, స్టైల్ చాలా అద్భుతంగా ఉంది. ఇది శివుడి మాదిరిగా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, రాముడు, ఆంజనేయ స్వామి. ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో శివాజీ బొమ్మ ఉన్నది, ఇంకా గణపతి కూడా ఎంత స్టైల్గా కూర్చున్నారో చూడండి. ఇక్కడ వెనక నంది విగ్రహంతో మహాశివుడి యొక్క ప్రతిరూపకంగా గణపతి ఇక్కడ మనకు కనబడుతూ ఉన్నారు. ఇక్కడ కేదారేశ్వర ఆలయంతో పాటు శివుడు బ్యాక్గ్రౌండ్లో గణపతి నంది పైన ఉన్నట్లుగా ఎంతో అద్భుతంగా ఉన్న విగ్రహం మనకు కనబడుతూ ఉంది. ఈ గణపతి ఎంతో అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. ఆ పంచ చూశారా, చాలా అద్భుతంగా కనబడతా ఉంది. ఇక్కడ సుఖాసనంలో మహాగణపతి కూర్చున్న విధానం చూడండి, చాలా బాగుంది కలరింగ్ అయితే. ఇలా తీరొక్క బొమ్మలు అందరినీ ఆకర్షిస్తున్నాయి ఫ్రెండ్స్. చూడండి, ఇంకా చాలా చాలా రకాలుగా మనకు గణపతులు కనబడుతూ ఉన్నాయి. ఇక్కడ అయోధ్య రాముడు చూడండి ఎంత అందంగా ఉన్నారో. ఇంత చక్కటి విగ్రహాలు మరి ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, వీటి ధరలు ఏంటిది, వీటి పరిస్థితి ఏంది, మరి ఓనర్ని అడిగి ఎన్నో విషయాలు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. నమస్కారం సార్, మేము ఇక్కడ ఎంఎస్ కళా బ్రదర్స్ ఆర్ట్స్ వినాయక విగ్రహాలు నాందేడ్ నుండి తీసుకొచ్చి ఇక్కడ సరైన రేట్లకు అమ్ముతున్నాము. రేటు మినిమం ఇంతకుముందు కొరట్ల నుండి తీసుకొచ్చి అమ్మేటోళ్ళం, కొరట్ల నుండి తీసుకొస్తాం. ఇక్కడ కాక ఇప్పుడు ఎక్కువ ట్రెండ్గా మారింది కాబట్టి మహారాష్ట్రయే కావాలంటున్నారు. అందుకని ఎందుకంటే ఫిన్సింగ్ బిన్సింగ్ అన్నీ చాలా బాగుంటాయి చూడటానికి, అట్రాక్షన్ కానీ దాని వివిధ రూపాలలో చాలా గణేశులు ఉన్నాయి. సరైన ధరలకు మేము ఇస్తున్నాము. దాదాపుగా మేము ఇక్కడ ఇంతకుముందు వేరే దగ్గర అదే హుజరాబాద్ జమ్మికుంట ఏరియాలో అమ్మేది, ఇప్పుడు ఇక్కడ సిరిసిల్లకు వచ్చి మినిమం ఒక మినిమం 6-7 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడ ఈసేవ కోర్టు ప్రక్కన, కోర్టు దగ్గర ఈసేవ ప్రక్కన న్యూ మోడల్ 2024 సంవత్సరంలో. ఇంతకుముందు కొంతమంది ఏం చేశారంటే పోయినసారి పోకపోతే
మిగిలి కలర్ వేసుకుంటున్నారు. మన దగ్గర అట్లేం లేదు. ఈ సంవత్సరం 2000 లేటెస్ట్గా మంచి కలర్ఫుల్గా ఈ సంవత్సరము తయారీ చేసినవి మేము నాందేడు నుండి తీసుకొచ్చి ఇక్కడ సేల్ చేస్తున్నాము. కానీ కలర్ఫుల్గా రండి, వచ్చి మా షాప్ దగ్గరకు వచ్చి చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో, ఎంత కలర్ ఉన్నాయో. ఒక్కొక్కటి వెరైటీ, ఒక్కదానికి ఒకటి వెరైటీగా చాలా బాగున్నాయి. కలరింగ్ కలర్ఫుల్గా ఉన్నాయి. సరైన ధరల చూస్తే మేము అమ్ముతున్నాం. ఎక్కువ ఏం లేదు, లాభం ఎక్కువ చూడకుండా మినిమం తక్కువ తక్కువ చేసి రీజనబుల్గా అందరికీ అందుబాటులో ఉండేటట్టు. ఇప్పుడు కొంతమంది మహారాష్ట్ర అంటే సరే చాలా బాగా రేట్లు ఉంటాయి అన్నట్టు కాకుండా ఇక్కడ సరైన ధరకే ఇస్తున్నాము. చాలా బాగుంటాయి, రండి వచ్చి చూడండి తీసుకెళ్ళండి. మనం ఇప్పుడైతే రాజస్థాన్ వాళ్ళు చేసేటువంటి స్వయంగా చేసేటువంటి విగ్రహాల కంపెనీలో ఉన్నాము. వీటిని కూడా మనం ఒకసారి చూద్దాం. అన్ని రకరకాలుగా విగ్రహాలు మనకు కనబడుతున్నాయి. ఒక్క వరుసలో ఒకే టైప్లో ఉన్న విగ్రహాలు మనకు అప్పుడప్పుడు కనబడుతున్నాయి, చూడండి.
ఇక్కడైతే చాలా విగ్రహాలు ఉన్నాయి ఫ్రెండ్స్. అయితే ఇక్కడ వాళ్ళు నన్ను కొన్ని తిలకాలు వేయమని చెప్పేసి వాళ్ళు అడిగారు, రిక్వెస్ట్ చేశారు. కనుక నేను కూడా కొన్ని విగ్రహాలకు మరి తిలకాలు వేయడం జరిగింది ఫ్రెండ్స్. వాటిని మీరు చూడండి ఒకసారి. ఇలా రకరకాల తిలకాలు అయితే వేశాను ఫ్రెండ్స్. ఈ వీడియోలో 4 దుకాణాల విగ్రహాలు మాత్రమే చూపించడం జరిగింది ఫ్రెండ్స్. ఇంకొన్ని దుకాణాల్లో ఉన్నటువంటి విగ్రహాలు మరో వీడియోలో మళ్ళీ కలుస్తాను, మళ్ళీ వాటి గురించి చర్చించుకుందాం ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీ గణేశ్వర్ వెంగళ నమస్తే.